పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చిత్తూరు జిల్లా రేణిగుంటలో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే ఉన్నారని ఈ కేంద్ర దోపిడీ పాలనను అంతమొందించాలని అన్నారు. పరిపాలన ప్రజా వ్యతిరేకమైందని అనేక సార్లు రుజువు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా సామాన్యులు ఉపయోగించే పెట్రోల్ డీజిల్ ధరల్ని 60 రూపాయల నుండి ఈ రోజు 115 రూపాయలకు తీసుకుపోయారు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మనము సప్లై చేసే శ్రీలంకలో రావణాసురుడు పుట్టిన దేశంలో 60 రూపాయలు పెట్రోల్, మన రాముడు పుట్టినాడు, రాముడు పరిపాలించాడు, బాలపాలనే సాగుతా ఉందని చెప్పే ప్రాంతంలో 115 రూపాయలు, మన శత్రు దేశం అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ లో 60 రూపాయలే. అయితే మన దేశంలో మాత్రం ఇంత విపరీతంగా సామాన్యుల మీద దేశభక్తి పేరుతో మోసం చేస్తూ ఇక్కడ పన్నుల మీద పన్నులు జిఎస్టీతో కూడా కలపకుండా మోసపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ ప్రభుత్వానికి నిరసనగా పెద్దఎత్తున రైతులు, కార్మికులు, కూలీలు, ప్రజలు ఏకమూకంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కనీసం సుప్రీంకోర్టుకు కూడా విలువ ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే మారకపోతే పుట్టగతులు ఉండవని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేసుకోవాలి, లేకపోతే పోరాటం ఉధృతమవుతూ అవుతుందని హెచ్చరిక చేస్తున్నాం. ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర రేణిగుంటలో చేస్తున్నాము నిరసన. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద జరుగుతుంది. మనోళ్ళందరూ కూడా చెప్పారు, మనకంటే చిన్న దేశాలైనా, శత్రు దేశాలైనా, పేద దేశాలైనా దేశాలు కూడా పెట్రోల్ ధరలు మన దగ్గర వాళ్ళు కొనుక్కొని కూడా తక్కువకి ఇస్తుంటే మన దేశంలో ఎక్కువ రేటు రోజు రోజుకు పెంచుతున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయము, చాలా తప్పు, చాలా తప్పుడు ఇదండి. నేను ఇప్పుడు రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది, మనమంతా పాత జానపద సినిమా కథల సినిమాలు చూస్తుంటాం. జానపద సినిమాల్లో రాజనాల విలన్, ఆ రాజనాల విలన్ కింద సత్యనారాయణ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే పన్నుల మీద పన్నులు, పన్నుల మీద పన్నులు, పన్నుల మీద పన్నులు వేసి ప్రజలందరినీ ఇబ్బంది పెడతారు. ఎన్టీ రామారావు, కాంతారావు తిరుగుబాట్లు చేసి వాటిని దించేంత వరకు వదలరు. ఈ పొద్దు అది మోడీ ప్రభుత్వానికి జరగాలి. రెండోది, ఈ ప్రభుత్వం ఎట్లా పెంచుతుందో అనేది కూడా ఒక విషయం చెప్తాను. ఆ బకాసుడు ఉండేవాడట మన పురాణ కథల్లో, అది కథే అనుకోండి. ఆయనకు రోజువారీ 4 దున్నపోతులు, బండి నిండా అన్నము, పచ్చపచ్చ పరమాన్నము, దాంతోపాటు ఆ ఊరిలో ఒక వ్యక్తిని బలి తీసుకుపోవాలి. వీటన్నిటిని తింటే కానీ తేల్చడు. ఈరోజు మోడీ పరిస్థితి అదే. పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, నిత్యావసర సరుకుల ధర, వీటన్నిటికీ పన్నులు వేసి పెంచి 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 మన జీవితాల్లో నాశనం చేస్తున్నాడు. ఇంకో పక్కన కోటీశ్వరులకు వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకుంటారో ఏమో తెలియదు, కానీ వీళ్ళ పార్టీకి సంబంధించి విపరీతమైన నిధులు వచ్చింది. భారతదేశంలో నంబర్ 1 స్థానంలో బీజేపీ ప్రభుత్వం. మోడీ డ్రెస్ చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల్లో విలువ చేస్తుంది. అంటే మోడీ పరిపాలన ఎట్లుందంటే
తమకు తమ పార్టీ వారికి కోటీశ్వరులకు అనుకూలమైన పరిపాలన పేదలు మధ్యతరగతి వారు అదే విధంగా ప్రభుత్వ సంస్థలు వీటన్నిటిని అమ్మేసి చితికి వాళ్ళందరి జీవితాలను చిత్రం చేస్తున్న ఈ పరిస్థితిలో మనం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం। పోరాటానికి ఎన్ని అడ్డంకులు వచ్చారు పోరాడుతున్న వాళ్ళపై దేశద్రోహం కేసులు పెట్టారు చివరగా తప్పుడు కేసులు పెడుతున్నారు నువ్వు లక్ష కేసులు పెట్టు నువ్వు లాఠీలతో కొట్టు నువ్వు లోపల వేసి ఏమైనా చేయి కాదు మా పోరాటం ఆగదని స్టూడెంట్స్ అక్కడ ఎన్ఆర్సీ అప్పుడు పోరాటం ఆగదని వాళ్ళు రైతాంగం మాత్రమే పోరాటం కార్మిక వర్గం మాత్రమే పోరాటం చేస్తుంది మేము కూడా చెప్తున్నాం మేము కూడా ప్రతిజ్ఞ పొందుతున్నాం ఈ ధరలు తగ్గించకపోతే ఆ బకాసుడికి పట్టిన గతే ప్రభుత్వానికి పడుతుంది।